ఇప్పుడు నాగ చైతన్య ప్రేమం సినిమాపై ఎప్పుడు లేనంత హైప్ వచ్చేసిందండో. కారణం ఏంటంటే చాన్నాళ్ళుగా తెలుగులో అసలు లవ్ స్టోరీలు రాకపోవడం, అలాగే రొమాంటిక్ ఫిలిమ్స్ అనేవి కూడా చాలా తక్కువగా రావడం. రాక వస్తున్నా అలాంటి సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఖచ్చితంగా భారీ అంచనాలతోనే ఉంటారు కదండి. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రేమం సినిమాను దసరాలో రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ స్టార్లు తమ నిజ జీవిత పాత్రలు చేస్తున్నారు తెలుసా? అవునండు, ఇప్పటికే చైతన్యకు మామయ్య అయిన హీరో వెంకటేష్ సినిమాలో కూడా మామయ్య పాత్ర చేసేశారు. ఆయన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిందండో. ఇవాల్టి నుండి నాగార్జున పాటను షూట్ చేసేస్తున్నారంట. ఈయన కూడా సినిమాలో తన నిజ జీవిత రోల్ ఆయన తండ్రి క్యారెక్టర్లోనే కనిపిస్తారంట. అసలు పక్కన మామయ్య, మరో పక్కన డాడ్ సీనియర్ హీరోలు అవ్వడం ఒక విషయం, అయితే వారిద్దరు ఈ సినిమాలో కనిపించడం ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అండి. చందు మొండేరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్, అనుపమ పరమేశ్వరన్ అండ్ మడోన్నా సెబాస్టియన్ మరో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాతో చైతు పెద్ద హిట్ కొడతాడని టాక్ ఆల్రెడీ ఫిలిం వర్గాల నుంచి వచ్చేసిందండో. మరి హిట్ కొట్టడం ఒక్కటే ఆలస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమిస్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.